अंदर की नमस्ते वेलकम टू अवर चैनल सुमा व्लॉग्स नेनु ई रोजु पेपर अटकुलु अंडी पेपर अटकुलु मन स्नैक्स गा एट्ला चेसुकोवचो अनेदी चूपिस्तुन्नानंडि मंदंगा उन्न ओकटि बांडि लांटि तीसुकोवालि एदैना गिन्ने मंदंगा उन्न गिन्ने तीसुकोनि ई पेपर अटकुल्नि कोन्नि कोन्नि वेसि मंचिगा एंचुकोवालंडि తిప్పుకుంటూ వేయించుకోవాలి అట్లయితే అది అడుగు కొంచెం పేపర్ లాగా ఉంటుంది కదా అడుగు తొందరగా మారుతుందన్నమాట అందుకనే తిప్పుతనే ఉండాలి ఇంకా తిప్పుకుంటూ తిప్పుకుంటూ నిదానంగా కొన్ని కొన్ని వేసి అవి వేడికి తెలుస్తుంది చూసిరా కదులుతున్నాయి కదా అట్లా అన్నమాట అవి మామూలుగా స్ట్రైట్గా సన్నగా ఉంటాయి మనం పట్టుకుంటే స్మూత్గా జారిపోతాయి అవి వేయించిన తర్వాత ఇట్లా మొత్తం కర్రలు అయి దగ్గరికి అయిపోతాయి అన్నమాట ఒక రకంగా అయితే అవి షేపు మారిపోతుంది అన్నమాట వాటి స్మూత్గా ఉండకుండా ఇట్లా ముట్టుకుట్టి ఇరిగిపోయేటట్టు అయిపోతాయి అవి అట్లా నీట్గా వేయించుకోవాలండి అడుగు మాడనీయకుండా కలర్ ఎక్కువ డార్క్ బ్లాక్ కాకుండా మంచిగా వేయించుకోవాలి ఈ అటుకుల్ని అయితే ఇంకా వేరే అటుకులు ఉంటాయి అవి ఇవి పేపర్ అటుకులు అవి ఇంకో వేరే అటుకులు ఉంటాయి కదా ఆ అటుకులని నూనెలో వేయిస్తారండి అవి మామూలుగా ఫుల్ ఆయిల్లో వేయించాలవి అవి నాకు ఇష్టం ఉండదు అందుకే ఇవి చేస్తున్నాం మా పిల్లలకని నేను దీంట్లోకి మనకు పల్లీలు కావాలండి నేను అర్ధ కిలో అటుకులు తెచ్చుకున్నాను పావు కిలో పల్లీలు ఒక కప్పు అది పుట్నాల పప్పు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇంకా పోపు వేసుకోవాలండి ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాం కదా అటుకుల్ని పల్లీలు వేయించుకొని మనం పోపు వేసుకుందాము వేసుకొని దాంట్లో కలిపేయడమేనండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేకుండా అంటే ఆయిల్లో దేవకుండా అని అర్థం మొత్తం కంప్లీట్ అటుకులు సన్న అటుకులు ఉంటాయి కదా అవి అవి నూనెలో ఫుల్ నూనెలో డీప్గా నూనె డీప్ ఫ్రై చేసి దాంట్లో నుంచి తీస్తారండి ఇట్లా పట్టుకుంటే చేతులకు ఆయిల్ అంటుతుంటుంది అవి ఇష్టం ఉండదు నాకు అందుకనే నేను ఇవి మామూలుగా ఊరికే పోయి పైన ఫ్రై చేసి ఉట్టిగానే వేయించేసి ఈ తాలింపు వేసి దాంట్లో కలిపేస్తాను అనమాట మా పిల్లలకు ఒక డబ్బాలో పెట్టి పెడితే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు ఇవి 15 డేస్ వరకు ఉంటాయండి పాడవ అస్సలు ఎందుకంటే వాటర్ వడనీయట్లేదు మనము ఆనియన్ వేయం ఇందులో ఆనియన్ టమాటా అవి వేస్తే అప్పటి వరకే తింటాం కదా ఇవి కొంచెం ఎక్కువ రోజులు అయినా 10 టు 15 డేస్ వరకు అయినా పాడవకుండా ఉంటాయన్నమాట మంచి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి పెడితే పాడవకుండా అట్లనే ఉంటాయి ఫ్రెష్గా చేతులు తడి తగలకుండా తీసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాము కొంచెము కలర్ ఇది రాని వాళ్ళకే చెప్తున్నానండి అందరూ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు చాలామంది ఎట్లా వేస్తారు అనుకుంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను అప్పులో పచ్చిమిర్చి రెడ్ మిర్చి రెండు మిర్చి ఏవైనా మీ ఇష్టం ఏదైనా వేసుకున్నా సరే పిల్లలు కొంచెం కారం తింటారు అనుకుంటే కొన్ని ఎట్లా వేసుకోండి అంజాయితో వేసుకున్నాను నేను ఇంకా 1/2 కేజీ పల్లీలు వేసుకున్నా పల్లీలు డైరెక్ట్ తినలేం కదా ఇట్లా స్నాక్స్లా ఇట్లా మిక్చర్లో వేస్తే పిల్లలు తింటారు కదా మంచిగా అందుకనే ఎక్కువ పల్లీలు తీసుకున్నా డైరెక్ట్ తినమంటే తిన్నారు పల్లీల కోసమైనా అటుకులు తింటారు కదా పిల్లలు మంచిగా ఇష్టంగా అందుకనే పల్లీలు వేసుకున్నా పల్లీలు కొంచెం ఏదైనా ఇవ్వాలండి ఏ చాలా ఈజీ అండి అసలు ఖచ్చితంగా ట్రై చేయండి రాని వాళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ని ఆల్ కొట్టండి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ఫ్రై అవుతున్నాయండి పల్లీలు ఇప్పుడు నెక్స్ట్ పుట్నాల పప్పు వేసుకుందాం మనము ఒక కప్పు తీసుకున్నానండి పుట్నాల పప్పు దాన్ని లైట్గా అది కూడా కొంచెం వేయించుకోవాలి పచ్చిదంటే కొంచెం తిన్నారు కదా పిల్లలు అట్లా అని కొంచెం లైట్ వేయించుకోవాలి పుట్నాల పప్పు ఇంకా చూస్తున్నారా పుట్నాల పప్పు వేయించుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం మనము అన్నీ క్రిస్పీగా అవుతాయండి అసలు తర్వాత ఇట్లా ముట్టుకుంటే ఇరిగిపోతాయి పట్టుకుంటే స్మూత్గా మంచి ఇరిగిపోతాయి ఇట్లా పట్టుకుంటే తింటుంటే కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అటుకులు ఇవి పేపర్ అటుకులు ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు ఓకేనా చూస్తున్నారా అట్లా చిటికెడంతా పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం అంతా కలర్ కోసం
ఇంకా వేరే రకంగా కూడా చేస్తారండి, అది టమాటా ఆనియన్ ఏవేవో వేసి, అది నాకు ఇష్టం ఉండదు, పాడైపోతాయి. అందుకనే దీంట్లో ఇది కారం సరిపోదు అనుకుంటే మనం కొంచెం లైట్గా కారం పొడి వేసుకోవాలండి. దానికని నేను కొంచెం కొంచెం అందాజతోని, మా పిల్లలు ఎంత తింటారో అంత దాన్ని బట్టి నేను కారం పొడి ఉప్పు తీసుకున్నాను. ఇంకా ఉప్పు కారము తాలింపులో వేస్తే, మళ్ళీ తాలింపులో వేస్తే మారుతుందండి అడుగు, అందుకనే డైరెక్ట్ కలుపుకోవాలి మనము. ఈ ఆయిల్ ఇది తాలింపు ఉంది కదా, ఈ తాలింపు మనం అటుకులలో కలిపేటప్పుడు ఉప్పు కారం మనకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంకా మన ఇష్టం అండి, దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఏంచిన అటుకులు ఉన్నాయి కదా ఇక్కడ, ఇప్పుడు మనము దీంట్లో మనం తాలింపు కలుపుకుందాము. తాలింపు వేసేసుకుందాం, ఇంకా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అటుకులు అయిపోతాయి, 10 మినిట్స్లో అయిపోతుందండి. కారం ఉప్పు మీకు ఎంత సరి ఎంత అనుకుంటే, కొంతమంది తాలింపులు వేసిన మిర్చియే సరిపోతుంది అనుకుంటే వాళ్ళ ఇష్టం అది, ఇంకా కారం తక్కువ తింటారు అనుకుంటే. ఉప్పు కారం సరిపడ వేసుకోండి, ఎందుకంటే ఉప్పు మనం ఇందాక వేయలేం కదా, మిర్చి వేసినాం కానీ ఉప్పు వేయలేం కదా. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము, ఉప్పు కారం రెండు సరిపడినంత వేసుకుంటే మనం టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు, తర్వాత అయినా కలిసిపోతుంది దాంట్లో. ఇంకా కానీ చాలా టేస్టీగా అవుతుందండి. ఇంట్లో ఏవో ఒకటి నోట్లో వేసుకుందాం అనుకోని కిచెన్లోకి పోయి చూస్తాం కదా, ఇవి కనిపించినాయి అనుకో, నోట్లో వేసుకుంటే సరిపోతుంటాయి, అంత మంచిగా ఉంటాయి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇవి అటుకులు. ఆయిల్ అటుకులు అయితే మొత్తం మెత్తగా ఉంటాయి, అంత ఏమో కొంచెం అదో రకంగా అనిపిస్తుంది, కానీ ఇవైతే ఎక్కువ ఆయిల్ ఉండదు కదా, కర్ర తింటుంటే మంచిగా ఉంటుందండి. అందుకనే నేను ఇవి చేసి పెట్టుకుంటా, అయిపోయినప్పుడు చేసి పెడతాం మా పిల్లలకి, నేను కూడా తింటాం, నేను తింటాం, మా వారు కూడా తింటారు. అట్లా ఒక బాక్సు మనము ప్లాస్టిక్ తీసుకోవద్దండి, నేనైతే గాజు ఎక్కువ శాతము స్టీల్, వాటర్ ఉంది క్లీన్ చేసుకోండి ఫస్ట్, వాటర్ ఉంటే పాడైపోతాయి కదా, అందుకని వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత స్టీల్ డబ్బాలో ఎయిర్టైట్ బాక్స్ తీసుకొని చూడండి కరివేపాకు ఎట్లా విరిగిపోతుంది పట్టుకుంటే, అది చూడండి పట్టుకుంటే అసలు మిర్చి కూడా ఇట్లా సురసురు అయిపోతుంది మనం ముట్టుకుంటే, నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతుంటాయి అటుకులు కూడా, అట్లా ఉంటాయి. ఓకేనా అండి, చూడండి ఇప్పుడు మనం బాక్సులో ఎత్తి పెట్టుకుందాము, మూత పెట్టి అవసరం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని తీసుకోవచ్చు. ఇంకా సూపర్ అయినాయండి, టేస్ట్ చూసిన ఇప్పుడే. ఓకేనా, నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను, 1/2 కేజీకి అన్నీ వచ్చినాయి చూడండి. 1/2 కేజీకి 1/4 కిలో పల్లీలు, 1 కప్పు పుట్నాలపప్పు వేసుకున్నాను. ఏముందండి, చేసి పెట్టుకుంటే రోజు ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు, ఒకసారి 10 మినిట్స్ మనకి కావనుకుంటే అంతే, పిల్లలకి ఏదో ఒకటి పెట్టినట్టు ఉంటుంది. ఓకేనా అండి, ఇంకా నువ్వుల లడ్డూలు కూడా చూపిస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో. తర్వాత చూస్తున్నారా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి, పర్ఫెక్ట్ వచ్చింది. ఓకేనా, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుద్దామండి. Bye-bye.